చిరంజీవి గారి వెబ్సైట్ www.kchiranjeevigaru. చిరంజీవి గారు అంటే 150 సినిమాల ఒక పెద్ద వెబ్సైట్ క్రియేట్ చేశారు. అంతేకాదు యాజ్ అ ఫిలాంథ్రోపిక్ వర్క్ చేయడం, ఆయన రకరకాల సోషల్ వర్క్ చేయడము, లేకపోతే పొలిటికల్గా సొసైటీ పరంగా యాక్టర్గా ఎన్నో పనులు చేశారు ఆయన. అవన్నీ కూడా ఒక వెబ్సైట్లో లాంచ్ చేయాలన్న ఉద్దేశం కూడా మన మెగా పవర్ స్టార్ గారిదే. సో సార్ ప్లీజ్ ఓవర్ టు యూ. బేసిక్గా మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ అయింది. అక్టోబర్ 2, 1998లో ఈ ట్రస్ట్ అనేది మొదలైంది. ఇంకా అక్కడి నుంచి మీకు తెలుసు దీని గ్రోత్, ఎన్ని అవార్డ్స్ దీనికి వచ్చినాయో ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్తో సహా కోవిడ్లో మేము తీసుకోలేకపోయాం, కానీ అన్అఫీషియల్గా దే హ్యావ్ టోల్డర్స్ కోవిడ్లో కూడా 2020లో కూడా బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డ్ కూడా మాకే వచ్చింది రెడ్ క్రాస్ నుంచి. 2020 కూడా మాకే వచ్చింది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఇది కేవలం ఇది ఇప్పుడే అడుగుతా ఉన్నారు, మీరు అడిగారు అనుకుంటా ఎలాగా ఇది స్టార్ట్ అయింది. ఐ థింక్ పాత మా జర్నలిస్ట్ ఫ్రెండ్స్కి అయితే డాడీ ఎన్నోసార్లు చెప్పుంటారు ఎందుకు మొదలైంది, దీని వెనకాల రీజన్ ఏంటి. ఆబ్వియస్లీ అప్పట్లో ఇంటరాక్షన్ అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి వాళ్ళు స్వయంగా వచ్చి వాళ్ళ స్టార్స్ని కలుసుకోవడం, డాడీని కలవడం జరుగుద్ది. చాలామందికి వన్ ఆన్ వన్ ఫోటో ఇచ్చే ఒక హ్యాబిట్ డాడ్ మొదలుపెట్టినప్పుడు దీన్ని ఇలా మారుస్తే ఎలా ఉంటుంది అంటే, బ్లడ్ ఇచ్చిన ప్రతి వ్యక్తికి నేను ఒక ఫోటో ఇస్తాను, అలా అయితేనే ఫోటో ఇస్తానని ఒక కాన్సెప్ట్ పెట్టడం, ఆయనతో బ్లడ్ ఇవ్వడం వల్ల ఆయనతో ఒక ఫోటో దిగే ఒక అవకాశం వస్తుందనే ఆలోచనతో ఈ ఫ్యాన్స్ అందరు వచ్చి మమ్మల్ని బాగా సపోర్ చేసే వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్. 98 నుంచి డొనేట్ చేసిన కొంతమంది 50 times, 48 times, 160 times అంటే ఈ 20 ఇయర్స్లో 160 times వరకు డొనేట్ చేసిన డోనర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. అండ్ ఇది నిజంగా ముందుకు ఇంకా మంచిగా సాగాలి, బాగా సాగాలి, మంచి ఇంటర్ఫేస్తో సాగాలి, డిజిటల్ హెల్ప్తో సాగాలి, మీడియా హెల్ప్తో ముందుకెళ్ళాలి. అండ్ అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు అంత చిన్నగా ఉన్నప్పుడు ఇంత పెద్ద అంబ్రెల్లా లాగా అయ్యి ఇంత పెద్ద బ్రహ్మరథం పడతారని మీరు అనుకున్నారా? లేదు, ఐ థింక్ ఐ వాజ్ వెరీ స్మాల్ స్టార్టెడ్. నాకు బహుశా నాకు తెలిసి కూడా అరవింద్ గారు, చిరంజీవి గారు కలిసి ఇది స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా దీంతో పాటు ఒక బేబీ స్టెప్స్ వేస్తూనే వెళ్ళారు. ఇది ఎంత చిన్నదో వాళ్ళకి దీని మీద ఉన్న అవగాహన కూడా అంతే ఉండేది. బట్ స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ వెళ్ళాం మేము, ఎలాంటి ఎక్విప్మెంట్స్ కానీ దాని మీద నాలెడ్జ్ కానీ అవన్నీ పెంచుకుంటూ దీంతో పాటే మేము కూడా వెదిగాం.